వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం పక్కన మనం చూడబోతున్న మూసీ నది యొక్క జన్మస్థానం ఉందని మీకు తెలుసా? ఆశ్చర్యం వేస్తుంది. ఒక చిన్న కోనేరు పక్కన పాయలాగా మొదలైనటువంటి మూసీ నది చివరకు కృష్ణానదిలో మనకు వాడపల్లి దగ్గర ముగుస్తుంది. వికారాబాద్ జిల్లాలో అనంతగిరి అనేటువంటి గ్రామంలో ఈ యొక్క మూసీ నది జన్మస్థానం ఉంది. చాలా చిన్న పాయగా మొదలైనటువంటి ఈ నది పక్కనే బర్డ్ శాంక్చురీ, అలాగే ఫోటో స్పాట్ సెషన్ కూడా కలదు. అరణ్యంలో చక్కటి పక్షుల యొక్క శబ్దాలు వింటూ మనం ఎంతో ఉల్లాసంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఇంతకుముందు ఫోటో షూట్సే కాకుండా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయని అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చెప్పారు. ఈ యొక్క స్థలాన్ని తప్పకుండా మనం దర్శించవచ్చు. నరసింహస్వామి అనంత పద్మనాభుని యొక్క పరిసరాల్లో ఎంతో చక్కగా 100 సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి ఎన్నో మొక్కలు వృక్షాలు ఈ యొక్క శాంక్చురీలో ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ యొక్క మూసీ నది పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యాన్ని, అలాగే అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయాన్ని, అలాగే మూసీ నది యొక్క జన్మస్థానాన్ని కూడా చూడవచ్చు. మీరు చూస్తున్నారు అరణ్యంలో ఎంతో చక్కగా గుంపుగా పెద్ద పెద్దగా ఉన్నటువంటి అడవులు, ధ్యానం చేసుకోవడానికి చక్కటి వాతావరణం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఎంతోమంది ప్రజలు ప్రతినిత్యము అక్కడ వస్తూ పోతూ ఉన్నారు, విజిట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పర్యాటక స్థలాన్ని, అలాగే అనంత పద్మనాభుని యొక్క దర్శనాన్ని చేసుకొని వెళ్తున్నారు. అలాగే మూసీ నది పక్కనే, మూసీ నది జన్మస్థానమైనటువంటి ఆ యొక్క స్థలం పక్కనే మనకు శివాలయం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని అందరూ చూడండి, అలాగే మూసీ నది యొక్క జన్మస్థానాన్ని కూడా తిలకించండి. మిస్ కావద్దు. మనం దేవాలయానికి ఎంటర్ కావడానికి ముందే కుడివైపు కిందికి ఈ యొక్క మార్గము కనిపిస్తుంది. ఈ యొక్క మార్గంలో కిందికి వెళ్ళినట్లయితే శివాలయము, దాని పక్కన ఒక కోనేరు, ఆ కోనేరు నుంచి వెలువడుతున్నదే మూసీ యొక్క జన్మస్థానమైనటువంటి స్థలం. కార్తీక మాసంలో ఎంతోమంది భక్తులు ఈ స్థలాన్ని దర్శిస్తూ ఉంటారు. మీరు కూడా దర్శించండి.